హాయ్ వ్యూస్, ఈరోజు చందమామ కథ స్నేహం అంటే ఇదేరా. స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఒక నదిలో ఒక డాల్ఫిన్ ఎప్పుడు సరదాగా చక్కగా పైకి ఎగురుతూ ఆడుతూ పాడుతూ ఉండేది. ఆ నది పక్కన ఇసుక తిన్నెల మీద ఒక సింహం అటు ఇటు వెళ్తూ ఉండేది. అంటే ఆ పక్కన ఫారెస్ట్ అనమాట, లైక్ అలా. ఓ రోజు ఆ ఇసుక తిన్నెల మీద వెళ్తున్నప్పుడు ఈ సింహం ఈ నీటిలో అటు ఇటు దుమ్ముకుతూ ఎగురుతూ ఉన్నటువంటి క్యూట్ డాల్ఫిన్ని చూసింది. అరే భలే ఉందే ఇది అని చెప్పేసి అలా చూస్తూ ఉంది. భలే నచ్చింది సింహానికి. ఈ సింహం ఎవరు? ఈ అడవికి రాజు, మృగరాజు. ఈ అడవికి మృగరాజు నేను. నీటిలో ఆడుతూ పడుతూ చక్క చాలా క్యూట్గా ఉంది ఆ చిన్న డాల్ఫిన్, స్నేహం చేయొచ్చా అనుకుంది. ఏమని చాలా బాగుంది కదా, చేద్దామని చెప్పేసి వెళ్ళాను. సో ఆ డాల్ఫిన్తో అంది, నువ్వు పైకి కిందకి వెగరటం అటు ఇటు దుమ్మడం చాలా బాగా నచ్చింది, నేను ఈ అడవికి మృగరాజుని, స్నేహం చేద్దామని చెప్పేసి డాల్ఫిన్తో అంది. స్నేహమా, నేను బయటికి రాలేను, నువ్వు నీటిలోకి రాలేవు, మరి మనందరం కలిసి ఆడుకునేదట్ట, కబుర్లు చెప్పుకునేదట్ట అని చెప్పేసి డాల్ఫిన్ అంది. అప్పుడు సింహం ఉండి, నీవు నీటిలోనే ఉండు, నేను నేల మీదే ఉంటా, చక్కగా కబుర్లు చెప్పుకుందాం, నువ్వు నీటిలో ఉండి నీ కబుర్లు చెప్పి, నేను నేల మీద ఉంటే నా కబుర్లు చెప్తా, నువ్వు చక్కగా బాగున్నావు, హ్యాపీగా ఇద్దరు కబుర్లు చెప్పుకుందాం రోజు. స్నేహం అంటే ఏంటి, ఇతోట ఎక్స్పెక్టింగ్ సంథింగ్ కదా, నేనేం ఆశించను నీ నుంచి, కాసింత ప్రేమ, కాసింత అభిమానం, కాసింత ఊరటనిచ్చే కబుర్లు, నేను అలాగే ఉంటాను నీతో అని చెప్పేసి సింహం చెప్పాను. అప్పుడు డాల్ఫిన్, ఓ అయితే ఇంకేం, చక్కగా హ్యాపీగా ఉన్నాను. అలా రోజు కాసేపు సరదాగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. డాల్ఫిన్ వచ్చేసి డాల్ఫిన్ వేలో, సింహం వచ్చేసి సింహం వేలో. సింహం అసలు ఎప్పుడు లేని విధంగా ఆ డాల్ఫిన్తో స్నేహం చేయటం వల్ల చాలా సాఫ్ట్గా కూడా మారిపోయాను. ఇలా ఉన్నటువంటి రోజు ఒకరోజు అనుకోకుండా దున్నపోత వచ్చింది. ఆ దున్నపోతని సింహం ఏం చేయట్లేదు, డాల్ఫిన్తో కబుర్లు చెప్పి దున్నపోతను మర్చిపోయింది. అసలు ఆ దున్నపోతు ఈ సింహాన్ని చూడగానే, అడవి దున్నపోతు కదా, ఎక్కడ ఈ సింహం మీద పడిద్ది అని చెప్పేసి ఈ సింహాన్ని కొమ్ములతో పైకి లేపి కింద లేపి అడ్డు ఇది చేస్తానే ఉంది. అప్పుడు పాపం ఈ డాల్ఫిన్ చూసి, అయ్యో కాపాడాలి, అయ్యో కాపాడాలి, కానీ నేను బయటికి రాలేను, బయటకు వచ్చి నేను చచ్చిపోతాను. అదే అమ్మ దున్నపోతు అంత ఇదిగా ఉంది, ఎలా ఎలా వెళ్ళని చెప్పేసి పాపం డాల్ఫిన్ తెగ బాధపడిపోతా ఉంది. సింహం వచ్చేసి కింద మీద పడిపోయి ఎట్టకేలకు ఆ దున్నపోతుని అక్కడి నుంచి పంపించేసింది. ఆ గాయాలతోనే సింహం అక్కడికి వచ్చింది. అవును, నేను నీకు స్నేహితుడిని కదా, మరి వేరే జంతువు వచ్చిన నా రకం ఇబ్బంది పెడుతూ ఉంది కదా, నీకు నన్ను వచ్చి కాపాడాలి నీకు అనిపించలేదా అని చెప్పి సింహం అంది. అప్పుడు డాల్ఫిన్ చెప్పింది, ఎందుకు లేదు, నా ప్రాణం పోయినట్టుగా ఉంది, నీవు ఆ దున్నపోతో తలపడుతూ ఉంటే నీకు ఎక్కడ ఏమని చెప్పి నా మనసు విలువెల్లాడిపోతూ ఉంది, కానీ నేనేం చేయలేనే, నేను ఏమీ చేయలేనప్పుడు అక్కడికి వచ్చి ఏదో చేద్దామని హడావుడి చేసినా, నేను తొందరపడ్డా, నీకు ప్రమాదమే నాకు ప్రమాదమే, కాబట్టి ఏమాత్రం అంటే ఆలోచన ఉన్నా నేను సైలెంట్గా ఉండటమే నేను చేయగలిగింది. సో ఆలోచనతోనే, ఆ విచక్షణతోనే నేను అలా మౌనంగా చూస్తూ ఉండిపోయాను మిత్రం అని చెప్పేసి అంది. అప్పుడు ఆ సింహం, చాలా బాగా నచ్చావు, ఇంకా బాగా నచ్చావు, నిజమే ఒక పోరాటం అనేది జరుగుతూ ఉంటే మనం ఆ పోరాటాన్ని గనక ఆపగలిగి ఉంటేనో, లేదంటే మన సైడ్ ఉన్నటువంటి వాడికి మనం గనక ఏదైనా కనుక బెస్ట్ ఇవ్వగలం అని నమ్మకం ఉంటేనో, ధైర్యం ఉంటేనే వెళ్ళగలగాలి. అదర్వైజ్ సైలెంట్గా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే కనీసం ఆ పోరాటంలో మనవాడు గాయపడితే, ఏదైనా జర్రాన్ని జరిగితే కనీసం ఆ తర్వాత సాయం అన్న చేయగలుగుతాంగా. ఇదే నువ్వు చేసావు, చాలా సంతోషం. స్నేహం అంటే ఇదే అనిపించావు. నేను నీ నుంచి ఏమి ఆశించలేదు, నువ్వు నా నుంచి ఏమి ఆశించలేదు, ఇద్దరం ఆశించింది కూడా చక్కగా కూసింత ప్రేమ, వాత్సల్యం, కబుర్లు ఇవే కదా. హ్యాపీగా ఎప్పుడు ఇలాగే ఆడుదాం, ఇలాగే పాడుకుందాం, ఇలాగే స్నేహం అంటే ఏంటో అందరికి చెప్దామని చెప్పేసి ఆ సింహానికి ఉన్నటువంటి నెక్తులు ఆ విషయంలో మర్చిపోయి మరలా డాల్ఫిన్స్తో కబుర్లు చెప్తా ఉంది. సో కథ మరలా ఒకసారి వినండి, అర్థం కాకపోతే స్నేహం అంటే ఇదే. మనోడికి ఏదో అయిపోతుందని చెప్పేసి అనుకోకుండా మన ఫ్రెండు బావిలో పడ్డాడు, నీకేత రాదు, ఆ బావిలో అసలు మెట్లు ఉండే లేదు కూడా నీకు తెలియదు, ఫ్రెండు పడిపోయాడు అని చెప్పేసి కొంతమంది తెలియకుండా పిచ్చలు దూకేస్తారు, వాళ్ళు చచ్చిపోతారుగా లోపలకి ఈత రాకపోతే. అదేవిధంగా చాలామంది నేను చూశాను, సముద్రంలో కావచ్చు, నదుల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు, ఇలా ఎంతో మంది అండి పాపం, స్నేహితుల కోసం కావచ్చు, ఫ్రెండ్స్ కోసం, ఐ మీన్ రిలేటివ్స్ గురించి కావచ్చు, వాడికి ఈత వచ్చారాదన్నది ఆలోచించడం, అండ్ ఆ ప్రమాదం నుంచి కాపాడగలడా లేదన్నది ఆలోచించడం, ఏంటో తెలియకుండా అలా చేసేస్తూ ఉంటారు. మీరు మాత్రం అలా చేయొద్దు, అట్లీస్ట్ ఆ క్షణం ఆలోచించండి ఏం చేసి వాళ్ళు కాపాడుకోవాలి అని. ఆ వేళ బెటర్ ఐడియా వచ్చింది ఒక్కోసారి, సో బెటర్ ఐడియాతోనే వాళ్ళు కాపాడుకోవచ్చు. ఇది ఇవాళ కదా.